పెద్దలకి అనుభవైజ్ఞులకి ఉద్యమాభివందనాలు అయితే ఇందాక అన్న చెప్తూ ఉన్నప్పుడు అనిపించింది అసలు ఎందుకు ఇండియన్ ఫిలాసఫర్స్ అడ్మినిస్ట్రేటివ్ థింకర్స్ పొలిటికల్ థింకర్స్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ గురించి కాన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ గురించి ఎందుకు డిస్కస్ చేయట్లేదు ఎంతసేపు ఎమోషన్స్ని బేస్ చేసుకొని ఒక సమస్యను తీసుకొని నాయకుడు తయారవ్వడము లేదా దాని మీద పనిచేసి ప్రజాప్రతినిధిగా పరిణామం చెందడమో లేదా ఆవేశాన్ని జోడిస్తూ ఏదో సందర్భాన్ని జోడిస్తూ ముందుకు కదులుతున్నాం కానీ ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎందుకని రీఫార్మ్స్ దిశగా వెళ్ళట్లేదు నన్ను ఈ ప్రశ్న ఎంతో కాలంగా వేధిస్తూ వచ్చింది నైన్టీ టూలో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్టికల్ సెవెంటీన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ సెవెంటీన్ గురించి ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని ఇచ్చారు కానీ ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజియన్ అని ఇవ్వలేదు ఇందుక రిఫామ్లో అన్నగారు ప్రస్తావిస్తూ నాకు వాలంటరీగా కులాన్ని క్విక్ చేసే రైట్ కావాలి ఆ ఫ్రీడమ్ కావాలి అంతేకాదు ఓన్లీ తానే దాంట్లోంచి వెళ్ళిపోవడం కాదు ఇలాంటి పీపుల్ ఒక ట్వంటీ పర్సెంట్ నేను చూడాలనుకుంటున్నాను ఒక గ్రేట్ విజన్ని కూడా తాను వ్యక్తం చేశారు అంటే అలాంటి ఒక దూరదృష్టి ఖచ్చితత్వము ఇప్పుడు చాలా తన ప్రసంగంలో ఎక్కడ కూడా ఎవరిని కాకపోతే ప్రయత్నం చేయలేదు ఫ్రాంక్గా సూటిగా తను ఏం ఆశిస్తున్నాడు మీ నుంచి ఏం ఆశిస్తున్నాడు మనందరం ఏం చేయాలనే ఒక విజన్ని ముందు పెట్టాడు నిజంగా అన్నకి నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి ఒక ఒక డిబేట్ ఒక డెమోక్రటిక్ డిబేట్ అది కూడా భవిష్యత్ తరాల జీవితాలని ఈ సమాజాన్ని ఈ దేశాన్ని ప్రభావితం చేసే అంశాల మీద డిస్కషన్ జరగడం చాలా గొప్ప విషయం దానికి మిత్రులు శివ అలాగే మా సోదరుడు ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా అందరినీ గెలికేటువంటి భద్ర వీళ్ళిద్దరు లీడ్ తీసుకోవడం చాలా సంతోషం అనిపించింది నిజంగా మిత్రులారా వంటి సంస్కరణలు కావాలి ఈ ఐదు కూడా పాలనమే అందులోనూ మళ్ళీ ఇంకా కొంత నాకు కొంత అభిప్రాయ భేదం ఉండొచ్చు ఇంకా లాంగ్ లాంగ్ డిస్కషన్ చేస్తే నా అభిప్రాయం తప్పై ఉండవచ్చు నేను మార్చుకోవచ్చు లేదా వీళ్ళు చెప్పిన దాంట్లో నాకు ఒక మెసేజ్ కన్వే కాకపోవచ్చు లేదా ఎస్ ఈ కోణంలో మేము కూడా ఆలోచించలేదు బ్రదర్ అని వాళ్ళు అనొచ్చు ఏదైనా జరగచ్చు అందుకే అంటే నా శత్రువుకి కూడా నన్ను విమర్శించే స్వేచ్ఛ కోసం నిలబడతాను అంటాడు అంటే తనను వ్యతిరేకించే వ్యక్తులను కూడా వాళ్ళు కూడా పార్లమెంట్ వేదికగా మీరు మాట్లాడాలి మీరు మాట్లాడితేనే నా లోపాలు నేను తెలుసుకునే ఇందాకన్నా మొదటిలోనే స్వయం విమర్శ సద్విమర్శ చేసుకోవాలి నేటి పాలకులు వాళ్ళకు వాళ్ళు అని అది నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ ప్రతిపక్షం లేదు అది చాలా అభివృద్ధి నిరోధకము అది ఎంత బలమైన ప్రతిపక్షం ఉంటే అంత ప్రజా అభివృద్ధి జరుగుద్ది అలాగే పాలకులు కూడా నిర్ణయాలు తీసుకునేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు ఒళ్ళు మరిసి ఆద మరిసి సిగ్గు మరిసి ఇంకా నీచాతి నీచమైన స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు వెనక్కి తీసుకుంటున్నారు అవి మధ్యలో అభాసు పాలవుతున్నా క్రాస్ చెక్ చేసుకోవట్లేదు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇది చాలా పెద్ద డిబేటు నాకైతే బాగా నచ్చింది నేను అనుకోకుండా వచ్చాను అన్నని పరిచయం చేసుకోవాలని వచ్చాను అలాగే భద్రాన్న నాకు మరీ దగ్గరగా వచ్చాడు ఓ రెండేళ్ల నుంచి అన్నను కలవలేదు కానీ మంచి యంగ్ పర్సన్స్ గతంలో కూడా యంగ్ లీడర్స్కి ఒక ట్రైనింగ్ క్లాస్కి నన్ను పిలిస్తే వచ్చా వెళ్ళాను బాగా అనిపించింది ఆ యంగ్ లీడర్స్లో నుంచి ఒక ఎమ్మెల్యే కూడా వచ్చాడు అయితే వచ్చిన ఎమ్మెల్యే మళ్ళీ ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కాలేదు ఇప్పుడైతే సరే అది అది తయారు చేసిన వ్యక్తిని నేనే యాక్చువల్గా తాండూరు పైలట్ కాన్ రోహిత్ రెడ్డి కాన్స్టెన్సీకి నేనే తీసుకొని మీ అందరికీ ఒక ఆదర్శవంతంగా ఒక నాయకుని గెలిపించి చూపియాలన్న ఉద్దేశంతో యంగ్ లీడర్స్ అని ఒక ఫోరం పెట్టి అక్కడ ఆయనకి నేనే సర్వీసెస్ ఇచ్చి వర్క్ చేస్తే తాండూరులో గెలిచాడు గెలిచాడు కానీ గెలిచిన తర్వాత నన్ను కూడా పక్కకు పెట్టాడు అక్కడ మీరు వచ్చారు మీరు మాట్లాడింది నాకు గుర్తుంది మా టీం కోఆర్డినేట్ చేసిండ సో అలాగే మతం నుంచి స్వేచ్ఛ కావాలి మత స్వేచ్ఛ కాదు అలాగే అస్పృశ్యత నిర్మూలన కోసం చట్టం చేశారు కాన్స్టిట్యూషన్లో కానీ అస్పృశ్యతకి మూలమైనటువంటి కులాన్ని అరాడుకేట్ చేసేటువంటి రిఫార్మ్స్ రాలేదు ఇప్పటివరకు ఇండియాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత మళ్ళీ ఆ కాన్స్టిట్యూషన్ని రిఫార్మ్ చేయాలనేటువంటి సరుద్దేశంతో అంటే మౌలిక విలువల్ని బంద్ చేయడం కాదు కేవలము రీఫామ్ చేయడం కోసం పెద్దగా చర్చ జరగలేదు అది ఇప్పుడు జరుగుతుంది అనిపిస్తుంది తప్పకుండా మీ ఆశయం గొప్పగా ఉంది నిస్వార్థంగా ఉంది అలాగే రాజకీయాలకి అతీతంగా ఉంది కులాలకు కూడా అతీతంగా ఉంది తప్పకుండా విజయం సాధిస్తారు సాధిస్తాము సాధిస్తారు కాదు నేనైతే అందులో ఐదో అంశం కోసమే నా లైఫ్ని డెడికేట్ చేయాలని ఇరవై ఆరేళ్ల క్రితం ఈ భారత నాస్తిక సమాజంలో చేరాను గత ఇరవై ఆరు ఏళ్ళుగా ఏ సంఘంలో కూడా నేను చేరలేదు గత నాలుగేళ్ళుగా బాణాసా రాష్ట్ర బాధ్యత తీసుకున్నాను ఒక పద్నాలుగేళ్ళు సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్కి నాయకత్వం వహించాను ప్రస్తుతం మొన్న థర్టీ ఫస్ట్కే పిహెచ్డీ సబ్మిట్ చేయాలి గత రెండు నెలలుగా ఇక్కడే ఉండి ఆ టీసీస్ వర్క్లో ఉన్నాను అనుకోకుండా మాకు ఇంకొక నెల రోజులు వెసులుబాటు రావడంతో ఆ తీసెస్ని ఇంకా స్టాండర్డ్గా అంటే నా తీసెస్ కూడా సంఘ సంస్కరణ అది కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోనే ఇలాంటి కాన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ రావాలి ఈ బ్రిటిషర్స్ అంటే సిపాయిల తిరుగుబాటుకు ముందు ఈ సమాజంలో ఉన్న కల్చరల్ చేంజెస్ కోసం ఏ ఏ రీఫార్మ్స్ తీసుకొచ్చారు తర్వాత క్యాస్ట్ ఇరాడుకేషన్ కోసం రిలీజియన్ కంట్రోల్ కోసం తర్వాత ఇంకా సోషల్ ఈవిల్స్ మీద ఎలాంటి చేశారనేదే జరుగుతుంది నాకు మంచి రిలవెంట్ సబ్జెక్టుగా అనిపించింది అన్న సేపు కూడా చక్కగా నోట్స్ రాసుకున్నాను నాతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేటువంటి రాజీవ్ను కూడా తీసుకొచ్చాను దాదాపు రోజు పదహారు పదిహేడు గంటలు చదువుతున్నాడు సో అంటే సమాజంలో ఎలాంటి సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అవి ఎలాంటి డిమాండ్స్ పెడుతున్నాయి రేపటి రోజున యాజ్ ఎ బ్యూరోక్రాట్గా తాను ఏం చేయాలనేది తనకి ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం కూడా వచ్చాను నేనైతే చాలా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చి గాంధీ కలలు అన్న గ్రామ స్వరాజ్యాన్ని అన్న కూడా కలలు అంటున్నాడు కానీ ఆయనకు తూటాలతో సన్మానం చేశారు మరి అన్న ఏమైతే తెలియదు కాకపోతే అన్న చాలా జాగ్రత్తగా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు అంటున్నాడు అంటూనే నేను చంద్రబాబుకి సర్వీస్ ఇచ్చాను హరీష్ రావుకి సర్వీస్ ఇచ్చాను అంటున్నారు ఇది ముందు ప్రయాణంలో కొంచెం అడ్డంకిగా కూడా తనను అనుమానించడానికి కూడా ఈ ఈ విషయం దారితీస్తుందని నాకు అనిపిస్తుంది ఒకవేళ నాది అభిప్రాయం తప్పు అయితే మన్నించండి ఇంకా ప్రజపక్షం అనే పేరు అయితే చాలా బాగుంది జనపక్షం అనే పేరు అప్పుడు గతంలో జనతా దళ్ తీసుకొచ్చినటువంటి జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం ఎలా కోరుకున్నారో అన్న కూడా అలాంటి విప్లవమే కోరుకుంటున్నాడు కాకపోతే దానికి విప్లవం అనే పేరు పెట్టకుండా చాలా అందమైన పేరు పెట్టాడు ఇక ఈ ఈ మూమెంట్ తప్పకుండా అవుతుంది ఎందుకంటే ఎంకేఎస్ఎస్ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ అని ఎక్కడో రాజస్థాన్లో అరుణారాయ్ గారు ఐఏఎస్కి రిజైన్ చేసి పని మొదలు పెడితే ఈరోజు మనకి సమాచార హక్కు చట్టం వచ్చింది అలాగే ఇప్పుడు మనం అనుభవించే హక్కులు చట్టాలు అన్నిటికీ వెనకాల దశాబ్దాల పాటు పోరాటం నేను అన్న అంటే ఏదో ఈ రెండు మూడు ఎన్నిక ఎన్నికల కోసమేమో అనుకున్నాను ముందు ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు కానీ స్పష్టంగా ఎన్నికలతో సంబంధం లేదని ఒక పాతిక సంవత్సరాల తర్వాత వచ్చే ఒక అందమైన సమాజం కోసం తాను తపన పడుతున్నాడు అనే విషయం అర్థమైంది మామూలుగా ఎవరిని పడితే వాళ్ళని అన్న భద్రా అన్న నాకు ఇంట్రడ్యూస్ చేయడు నన్ను వాళ్ళ దగ్గర తీసుకుపోడు సో అన్న దగ్గర ఏదో ప్రత్యేకత ఉందనుకున్నాను రియల్గా యంగ్ ఇండియా యంగ్ లీడర్స్ అనే మూమెంట్ కూడా చాలా చూశాను చాలామంది ట్రైన్ అప్ అయ్యారు చాలా ఆవేశపూరితంగా ఎదుటి వాళ్ళని కూర్చోబెట్టి కట్టిపడి ప్రతంగాలు ఇచ్చేటువంటి వ్యక్తుల్ని చాలా సంతోషంగా ఉంది మీ అందరి పరిచయం మూఢనమ్మకాల నిర్మూలన నా లక్ష్యంగా పెట్టుకున్నాను తెలంగాణ ఉద్యమం పాల్గొన్న తర్వాత సో ఇప్పుడైతే దాంట్లో మంచి అనుభవమే ఉంది మీ మీ ప్రాంతాల్లో సమాజాన్ని చైతన్యపరిచే ఏ కార్యక్రమాలు ఉన్నా మీ సోదరుడిగా అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ భద్రాకి అలాగే శివాకి అన్నలకి పెద్దలకి అనుభవజ్ఞులందరికీ జై ఇన్సాన్ జై ఇన్సాన్ అంటే కొత్త నినాదం ఏం కాదు ఇన్సాన్ అంటే మనిషి మనిషి వర్తిల్లాలి కులం కాదు మతం కాదు రాజకీయ పార్టీలు కాదు ఏది కాదు జై ఇన్సాన్ మనిషి బతకాలి ఎందుకంటే రోజు రోజుకి మనిషి మాయమైపోతూ ఆ కులాలు రైజ్ అవుతున్నాయి డబ్బు రైజ్ అవుతుంది ఎన్నో ఎన్నో కలుషితమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం అవన్నీ పోవాలి ఇందాక ఇందాక నేను చెప్పాలనుకున్నా ఒక అన్నాని అన్న చాలా స్పష్టంగా చెప్పాడు నిజానికి మేము పబ్లిక్ యాడ్ చదువుకున్నాం కదా డిగ్రీ నుంచి పిహెచ్డీ దాకా మేనిఫెస్టో అనేది గుండెకాయ ప్రజలు అవసరమైతే వాళ్ళని ప్ర ప్రతినిధులు నిలబెట్టి గల్లబట్టి అడిగేటువంటి ఒక్క హక్కు వాళ్ళు ఈ ఐదేళ్ళు ఏం చేయాలో రాతపూర్వకంగా ప్రజల ముందు పెట్టాలి అలా పెట్టడానికి ముందు ప్రజలు ఇందాక అన్న ఊరికి పది మందిని ఎంపిక చేసి మీ ఊరు అవసరాలేంటి మీ నియోజకవర్గ అవసరాలేంటి అని ఎమ్మెల్యేలకు ఇవ్వమన్నట్టుగానే అక్కడ ప్రభుత్వాలు కూడా సెలెక్ట్ చేసుకొని దానికోసం మేనిఫెస్టో తయారు చేసి ప్రజల నుంచి మేనిఫెస్టో వచ్చి ప్రజల ముందు చర్చ పెట్టి దాన్ని ఎంత ఆచరణ సాధ్యమైందో వివరించి గెలవాలి నిఫెస్టో గెలిపించట్లేదు లేదా ఆ పార్టీ సిద్ధాంతాలు గెలిపించట్లేదు లేదా తాను ఏ మేరకు నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఏదైనా సమస్య నుంచి పోరాటం చేసి వచ్చాడా విజ్ఞానం నుంచి వచ్చాడా ఉపన్యాసం నుంచి వచ్చాడా లేకపోతే త్యాగం నుంచి వచ్చాడా జ్ఞానం నుంచి వచ్చాడా కర్మాకారం నుంచి వచ్చాడా కష్టజీవుల నుంచి వచ్చాడా లేక పోగొట్టుకున్న తత్వంలో నుంచి వచ్చాడా పోరా తెగింపులో నుంచి వచ్చాడా అనేది కాకుండా ఇందాక అన్న చెప్పినట్టు వారసత్వంగా ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా పార్లమెంట్ దాకా రానియారు ఎందుకంటే పాలకులందరు కుర్చీలు వాడి జేబులు ఉన్న డబ్బులు అడిగితే అప్పు అని ఇస్తాడు మీద అంగి అడిగితే ఈ డిసెస్ అప్పుడే ఇచ్చేమైనా ఇచ్చేస్తాడు తినే తిండి అడిగితే వాడు తినకుండా అయినా పెడతాడు కానీ ఏకంగా అన్న కుర్చీలకెళ్ళి లేచి అలాగే ఆ సంబంధం లేని వాళ్ళని కుర్చీల కూర్చోవాలంటున్నాడు ఇది ఏటికి ఎదురీదడం లాంటిదే ఆ ఎదురీత ఏం కాదు ఒక్కరైనా ఎవరో ఒకరైనా అంటే సత్యము తొంభై తొమ్మిది మంది అసత్యాన్ని ఊరేగిన ఒక్క వ్యక్తి అయినా సత్యాన్ని కాపాడడం కోసం ఇది సత్యమును ఆలోచింప చేయడం కోసం అవసరం అది అన్న ఎత్తుకోవడం అభినందనీయం నిజానికైతే అన్న చెప్పిన ప్రొఫైలు లేదా తాను ఇస్తున్న ఇన్ఫర్మేషన్లో మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ఐఏఎస్లు ఐపీఎస్లతో అలాగే ఆర్థికంగా కూడా ఒక వంద మందికి ఇస్తూ ఆర్థికంగా స్థిరపడ్డ అన్న తనకు తాను బతకాలంటే ఇంతకంటే హ్యాపీగా బతికేయచ్చు సో తాను త్యాగం చేస్తూ ముందుకు వస్తున్న క్రమంలో మనందరం కూడా సపోర్ట్గా ఉండాలని కోరుతూ ఇంత మంచి డిబేట్ని వినే అవకాశం ఇచ్చిన భద్రాకి అలాగే దగ్గరున్న మిత్రుడికి పాల్గొన్న వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి యూత్కి మరీ ముఖ్యంగా అనుభవంతో వచ్చి ఇందాక మాట్లాడిన పెద్దలకి జై ఇన్సాన్ తెలియజేస్తూ ధన్యవాదాలు